అందరికీ నమస్కారం. రేపే చివరి శ్రావణ శుక్రవారం. ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే మీ దశ తిరిగిపోతుంది, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. రేపే ఆఖరి శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో వచ్చే చివరి శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవాలి. ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చెందే కాలం శ్రావణ మాసం. ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు. పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన మాసం. నోములు దివ్యమైన శుభకరమైన పండుగలతో, పర్వదినాలతో అలరారుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయినిగా నిలిచే మాసం శ్రావణం. శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం, సమాజ ఐక్యతకు పట్టుకొమ్మ శ్రావణ మాసం. బంధుమిత్రుల రాకలు, ఆదరణపూర్వక ఆహ్వానాలు, పసుపు కుంకుమల హరివిల్లులు, పారాణి పాదాల హంస నడకలు, చామంతుల అందాలు, శనగల వాయినాలు, ఒకటేమిటి ప్రేమకు, ఆరాధనకు, పూజలకు, ఆలయ దర్శనాలకు, వేడుకలకు, బంగారు ఆభరణ అలంకారాలకు, శోభాయమానమైన ముత్తైదువుల సౌభాగ్యాలకు ఆలవాలమై నిలిచిందే ఈ శ్రావణ మాసం. కార్తీక మాసంలో సోమవారాలు ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. అయితే రేపు రాబోయే ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు రాత్రి 6 గంటల నుండి 8 గంటల లోపు ఇలా ఒక దీపం వెలిగిస్తే చాలు, మీ దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఐశ్వర్య ప్రాప్తి కోసం ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు వెలిగించవలసిన ఆ దీపం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ అంటే ప్రతి మనిషి కూడా లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటూ ఉంటారు. నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటారు. కానీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో చేసే పూజకు అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ మాసంలోని ఆఖరి శుక్రవారం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఆడవారు శ్రావణ శుక్రవారం తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు. రేపు వచ్చే శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారం. అయితే ఈరోజు అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం. ఈ శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి. ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు అలాగే పూజ గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. అష్టదళ పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు పూజ గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఎర్ర గులాబీ పువ్వులను ఉపయోగించడం చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పువ్వులను పెట్టి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే పూజలో తులసి ఆకులు కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తులసి లక్ష్మీ స్వరూపం. ఈరోజు 5 వత్తులతో దీపారాధన చేయడం చాలా మంచిది. అలాగే అమ్మవారికి ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున తప్పనిసరిగా తాంబూలాన్ని సమర్పించాలి. ఈరోజు పూజ చేసే ఆడవారు ఎరుపు లేదా పచ్చరంగులో ఉన్న చీరలను ధరించడం చాలా మంచిది. అలాగే ఎరుపు రంగులో ఉన్న మట్టి గాజులను ధరించి పూజ చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలను మీ ఇంటికి ప్రాప్తిస్తుంది. అలాగే నైవేద్యంగా మీరు ఏమి పెట్టకపోయినా సరే శనగలను తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అందరూ ఈరోజు తప్పనిసరిగా శనగలను తినాలి. శుక్రవారం రోజు రాత్రి 6 నుండి 8 గంటల లోపు లక్ష్మీ అమ్మవారిని తప్పక పూజించాలి. ఆ తర్వాత ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా చక్కగా కుబేర ముగ్గును వేయండి. ఈ కుబేర ముగ్గులో పసుపు కుంకుమ అక్షతలు వేసి దానిపై తామర ఆకును ఉంచి మట్టి లేదా ఇత్తడి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి 3 వత్తులు కలిపి 1 వత్తుగా చేసి గుమ్మానికి 2 వైపులా కూడా 2 ప్రమిదలలో దీపాలను వెలిగించండి. ఇలా తామర ఆకుల మీద దీపం వెలిగించిన తర్వాత దీపానికి 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టి ప్రమిద పక్కనే ఒక పువ్వును ఉంచి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి.
ఓం విష్ణు వల్లభాయ నమః, ఓం లక్ష్మీదేవ్యై నమః అనే నామాలను జపించండి. ఈ విధంగా ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే తామర ఆకులపై దీపం పెడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వెనువెంటనే వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. చాలామందికి తామర ఆకుల మీద దీపం పెడతారనే విషయం కూడా తెలియదు. కానీ తామర ఆకుల మీద పెట్టే దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తామర పువ్వులు, తామర ఆకులు లక్ష్మీ నివాస స్థానాలు. తామర ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తామర ఆకుల మీద దీపం పెడితే లక్ష్మీదేవి చాలా తొందరగా అనుగ్రహిస్తుంది. ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది, లక్ష్మిని సులభంగా అట్రాక్ట్ చేస్తుంది. కనుక అందరూ కూడా రేపు చివరి శ్రావణ శుక్రవారం రోజు రాత్రి 6 నుండి 8 గంటల మధ్యలో ఈ తామర ఆకు దీపం వెలిగించండి. దీనితో పాటు ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. మీ ఇంట్లో అంతా శుభం జరుగుతుంది. కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు రాత్రి గుమ్మానికి రెండు వైపులా కుబేర ముగ్గులు వేసి తామర ఆకుల మీద దీపాలను వెలిగించండి. కానీ ఈ ఆకులను కానీ కుబేర ముగ్గురు కానీ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే తామర ఆకులను తీసి మొక్కల్లో పడేయండి. కుబేర ముగ్గును చీపురుతో కాకుండా వస్త్రంతో తుడిచి వచ్చిన ముగ్గుపొడిని మొక్కల్లో వేయాలి. ఈ నియమం తప్పక పాటించాలి. మరి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి లక్ష్మీ కటాక్షం కోసం దీపాన్ని ఎలా వెలిగించాలో వివరంగా తెలుసుకున్నారు కదా. మీరు కూడా తప్పనిసరిగా శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా దీపం పెట్టండి. లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. తామర ఆకులు అందుబాటులో లేనివారు గుమ్మానికి ఇరువైపులా కూడా మామూలుగా దీపారాధన అయినా సరే చేసుకోవచ్చు. అలాగే శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా స్త్రీలు శనగలను తినాలి. లక్ష్మీదేవిని పూజించి నైవేద్యంగా శనగలను సమర్పించాలి. ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరో కూడా ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు, అప్పుల పాలైపోతారు, చేతిలో రూపాయి కూడా మిగలదు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఈ కూరను తింటే దరిద్రం కలుగుతుంది, మహాపాపం చుట్టుకుంటుంది, కష్టాల పాలవుతారు, సమస్యల బాధలతో సతమతమైపోతుంటారు. ఈరోజు పొరపాటున ఈ కూరను వండినా తిన్నా కోరి కష్టాలను తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున పొరపాటున కూడా తినకూడని ఆ కూర ఏమిటో తెలుసుకుందాం. ఎంతో విశిష్టత ఉన్న ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో ఆకుకూరలు, వంకాయ, క్యారెట్ను పొరపాటున కూడా వండకూడదు. ఈరోజు ఎవరూ కూడా ఈ కూరలను తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు క్యారెట్, వంకాయ, ఆకుకూరలను తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు, ఆర్థిక సమస్యలు వస్తాయి, చేతిలో రూపాయి మిగలదు, అప్పుల పాలైపోతారు. కాబట్టి ఈరోజు పొరపాటున కూడా ఎవ్వరూ కూడా ఆకుకూరలు, వంకాయ, క్యారెట్ను తినవద్దు. వీటితో పాటు చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా తినకూడదు. గుడ్డును కూడా పొరపాటున కూడా తినకూడదు. కాదని తింటే మహాపాపం తగులుతుంది. శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. శ్రావణ శుక్రవారం ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు ఈ ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఒక్కరోజులోనే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. శుక్రవారం రోజు ఉదయం 6 నుండి 7 గంటల సమయంలో శుక్రహోర ఉంటుంది. ఈ సమయంలో ఉప్పు దీపాన్ని వెలిగిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ అద్భుత గడియల్లో ఐశ్వర్య దీపారాధన చేసుకుంటే చాలా తొందరగా ఐశ్వర్య యోగం ప్రాప్తిస్తుంది. మరి శ్రావణ శుక్రవారం రోజు ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా శ్రావణ శుక్రవారం రోజు ఉదయమే నిద్రలేవాలి. శుచిగా స్నానం చేసుకుని ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి. ముందుగా ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోవాలి. ఆ పెద్ద ప్రమిద మొత్తానికి కూడా పసుపు రాయాలి. ఆ తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ను కానీ తీసుకోవాలి. ఈ ప్లేట్కి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ ప్లేట్ మీద పసుపు రాసి ఉంచిన మట్టి ప్రమిదను ఉంచుకోవాలి. ఈ ప్రమిదలో రాళ్ళ ఉప్పు పోయాలి. ఆ తర్వాత 2 చిన్న మట్టి ప్రమిదలను తీసుకోవాలి. ఆ చిన్న మట్టి ప్రమిదలకు కూడా పసుపు రాసి ఒక మట్టి ప్రమిదను ఉప్పుపై పెట్టి కొన్ని అక్షతలు వేసుకోవాలి. ఇప్పుడు ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఇలా వెలిగిస్తే దీనిని ఐశ్వర్య దీపం అంటారు. ఈ శ్రావణ శుక్రవారం ఉదయం శుక్రహోరాలో ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు, అగరబత్తులతో దీపాన్ని వెలిగించుకోవాలి.
ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజు ఇలా ఉప్పు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే నీటిలో విడిచిపెట్టాలి, లేదా ఎవరూ తొక్కని చోట వేయాలి. ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం ఈ దీపాన్ని వెలిగించుకుంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉప్పు దీపాన్ని వెలిగించండి, శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజు ఒక్క ముత్తైదువును అయినా సరే లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఇంటికి ఆహ్వానించి కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాగడానికి నీటిని ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటే మీకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఈ శ్రావణ మాసంలో భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి తిరిగి శ్రీ మహావిష్ణువు వద్దకు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు మీకు ఆ స్థైశ్వర్యాలను సిరి సంపదలను ఇచ్చి వెళ్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం ఈ నియమాలను పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించండి. వీడియో ఒక లైక్ చేయండి. ఇటువంటి వారిన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.